అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఆదివారం మరిపడులోని పెట్రోల్ బంకుల వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై ఫైర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ పెంచలయ్య ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రమాదవశాత్తు పెట్రోల్ బంకుల్లో అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి డెమో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ పట్టే సమయాల్లో సెల్ ఫోన్ మాట్లాడకూడదన్నారు. అదేవిధంగా పెట్రోల్ బంకుల వద్ద నో స్మోకింగ్ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరణ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో మూడో రోజు పెట్రోల్ పంపుల్లో జరిగే అగ్ని ప్రమాదాల గురించి ఇక్కడ సిబ్బందికి యాజమాన్యానికి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకునే నిమిత్తం వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం అయింది. ముఖ్యంగా పెట్రోల్ నింపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ఇక్కడ నో స్మోకింగ్ బోర్డులు ఏర్పాటు చేయడం, ఇక్కడుండే అగ్నిమాపక పరికరాలు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ గురించి వాళ్ళకి డెమో ఇవ్వడం అయింది. అవి పనిచేయ విధానం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అయింది. సిఓ ఎక్స్టింగ్విషర్స్, డీసీపీ ఎక్స్టింగ్విషర్స్, ఫోమ్ ఎక్స్టింగ్విషర్స్ ఇట్లా మూడు రకాలు ఉన్నాయి. వాటి ఏటి మీద అవి పనిచేస్తాయి అనేది వాళ్ళకి తెలియజేయడం. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.